హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆదిశోషన్ సో మనకి ఏపీలో ఎఫ్ఏ ఫోర్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు సో అందులో భాగంగా ఈరోజు మనం నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ ఎఫ్ఏ ఫోర్ యొక్క ఇంపార్టెంట్ అసలు ఏం చదువుకోవాలి దాని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అ వీడియో ఫ్రెండ్స్ అసలు మనకి మోడల్ పేపర్ అనేది ఏ విధంగా ఉండబోతుందంటే మనకి ఎఫ్ఏ ఫోర్ అనేది ట్వంటీ మార్క్స్ ఫ్రెండ్స్ మనకి తెలిసిందే నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫోర్ పార్ట్స్గా ఉంటుంది అదేంటంటే రీడింగ్ కాంపిజేషన్ మీద ఫైవ్ మార్క్స్ ఒకాబ్లర్ మీద ఫైవ్ మార్క్స్ గ్రామర్ మీద ఫైవ్ మార్క్స్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ మీద ఫైవ్ మార్క్స్ సో టోటల్ మనకి ట్వంటీ మార్క్స్ ఈ విధంగా మనకి ఒక్కొక్క రోమన్ నుంచి ఒక్కో ఫైవ్ మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ టోటల్ ట్వంటీ మార్క్స్ సో మనకి ఎఫ్ఏ ఫోర్ యొక్క ఇంగ్లీష్ మోడల్ పేపర్ నైన్త్ క్లాస్ అయితే ఇది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ చూసుకుంటే మనకి యూనిట్ ఫైవ్ డిజాస్టర్స్ అండ్ యూనిట్ సిక్స్ ఫ్రీడమ్ అనేది మనకి సిలబస్ ఫ్రెండ్స్ అందరూ మనకి రీడింగ్ కాంబినేషన్ ఏంటంటే అసలు ఏబీసీ రీడింగ్స్ యొక్క లెసన్స్ అంటే యూనిట్ రెండు యూనిట్ల యొక్క రీడింగ్ కాంబినేషన్ అంటే లెసన్స్ యొక్క ఫుల్ రీడింగ్ అనుకోండి ఫ్రెండ్స్ అందులో మనకి ఏదో ఒక పేర్ వచ్చి దాని మీద ఒక ఫైవ్ క్వశ్చన్స్ వేస్తారు సో ఆ విధంగా మనకి రీడింగ్ కాంపిటేషన్ నుంచి ఫైవ్ మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వన్ మార్క్ నెక్స్ట్ అంటే గ్రామర్ పార్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సీ రీ సిక్స్ చాప్టర్లో ఏ రీడింగ్ నుంచి ఈ సెకండ్ రోమన్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంటే ఒక అబ్డరీ పరంగా నెక్స్ట్ ఏంటంటే మనకి అదే యూనిట్లో సిక్స్త్ ఐ మీన్ సిక్స్త్ చాప్టర్ నుండి సి రీడింగ్ నుండి మనకి ఈ ఒక అబ్బరి ఫస్ట్ రోమన్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మనకి ఒక అబ్బరి నుండేది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే గ్రామర్ గ్రామర్ చూసుకుంటే మనకి ఫిఫ్త్ యూనిట్ ఉంది కదా ఫ్రెండ్స్ అందులో ఈ నో సూనర్ ధ్యాన్ ఇది చదువుకోండి ఫ్రెండ్స్ గ్రామర్ పార్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనం గ్రామర్ పార్ట్ చూసుకుంటే మనకి సిక్స్త్ చాప్టర్ ఏ రీడింగ్లో నుంచి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గ్రామర్ అనేది ఇంపార్టెంట్ సో మన గ్రామర్ అయితే ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే క్రియేటివ్ రైటింగ్ క్రియేటివ్ రైటింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫిఫ్త్ యూనిట్లో ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ అండ్ నెక్స్ట్ మనం దాని యొక్క బ్యాక్ పేజ్ చూసుకుంటే మనకి అక్కడ ఫోర్త్ రోమ్ని ఇస్తారు ఆ ఫోర్త్ రోమలో ఈ విధంగా ఒక పై చాట్ ఇచ్చి దాని మీద ఒక ప్యారాగ్రాఫ్ రాయమని అడుగుతారు సో మనకి క్రియేటివ్ రైటింగ్ ఫిఫ్త్ యూనిట్ నుంచి అయితే ఇది నెక్స్ట్ ఏంటంటే సిక్స్త్ చాప్టర్ సిక్స్త్ యూనిట్ నుంచి ఏంటంటే మనకి ఇక్కడ సీరియంగ్లో లాస్ట్లో నైకనా సివిల్ రైట్స్లో ఈ సెకండ్ రోమ్ ఒక స్పీచ్ ప్రిపేర్ చేయమని అడుగుతారు స్కూల్లో ఇండిపెండెంట్ పన్నెండు ఇవ్వచ్చు ఏదైనా అకేషన్ ఇవ్వచ్చు సో దాని గుర్మంగా క్రియేటివ్ రైటింగ్ ప్రిపేర్ అవ్వాలి సో మనకి ఎఫ్ఏ ఫోర్ యొక్క ఇంగ్లీష్ ఇంపార్టెంట్ నైన్త్ క్లాస్ అయితే ఇది ఫ్రెండ్స్ సో నేను చెప్పిందే కాకుండా ఇంకా మనకి ఎఫ్ఈ వన్ ఎఫ్ఈ టు ఎఫ్ఈ త్రీ ఎగ్జామ్స్ జరిగినాయి ఫ్రెండ్స్ అందులో ఉన్న క్వశ్చన్ పేపర్లో ఉన్న రామన్స్ అనేవి చెక్ చేసుకోండి ఇంకా ఎక్స్ట్రా రామన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది అవి కూడా ఒకసారి చూసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మన ఇవాళ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను సో ప్లీజ్ ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ